సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తుందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రైవేటీకరణ కోసం కేంద్రానికి ఆ పార్టీ సహకరించిందని ఆరోపించారు. దేశం మొత్తంలో ఇప్పటికే 70 పేపర్ లీకేజీలు చోటు చేసుకున్నట్లు రంగారావు అన్నారు. రాష్ట్రంలో పాత రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే 2015లో సత్తుపల్లిలో కానీ, తర్వాత కోయగూడెం ఓసీలు కూడా, అట్లే రామగుండం ఓసీలు కూడా వేల వేసినప్పుడు ఏ అభ్యంతరం కూడా చెప్పలేదు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ప్రజల కోసం నాటకం ఆడుతూ వాళ్ళు సింగరేణి సంస్థను కాపాడాలా ఏం చేస్తారని చెప్పి ఒకళ్ళకు మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మొసలు కన్నీరు అని చెప్పి మేము భావిస్తాము. కాబట్టి ఈ మొసలు కన్నీరుతో కాదు రాజకీయ పక్షాలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మెమోరాండం ఏదైతే ఇచ్చిందో బట్టి విక్రమార్క గారి ద్వారా మెమోరాండంతో కాకుండా ఆ వేలాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఖచ్చితంగా సింగరేణి సంస్థకి ఉచితంగా ఈ బ్లాకుల్ని ఇవ్వాలా, మొత్తం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలన్నీ సింగరేణి సంస్థకు అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా గత 7 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 70 లీకేజీలు అయినాయి ఈ దేశంలో అన్ని పరీక్షా పేపర్లు. ఈ పరీక్షా పేపర్లు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ లీకులు అయినాయి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లోనే ఎక్కువ లీకులు అయినాయి. కాబట్టి ఇప్పుడు నీట్ కూడా లీక్ అనేటువంటిది ఎలా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఎక్కువ లీక్ అవ్వడం, పల్లీలు అమ్ముకున్నట్టు లక్షల రూపాయలకి పేపర్లు అమ్ముకోవడం అనేటువంటిది మనందరం కూడా చూసాం. ముఖ్యంగా దీని సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రదీప్ కుమార్ జోషి అనేటువంటిది నీట్ చైర్మన్, ఈయన దీనికి బాధ్యత వహించాలి. కానీ ప్రభుత్వం నీట్ పరీక్షా పేపర్లు లీక్ అయినాయని తర్వాత ఆయనే దర్యాప్తు కమిషన్ వేశారు ఆయనతోటి విచారణకి. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం తప్ప ఇది మరొకటి కాదు. ఈ ప్రదీప్ కుమార్ జోషి అనేటువంటి అతను మధ్యప్రదేశ్లో ఆనాడు అన్నటువంటి ఉండి వ్యాపం కుంభకోణం జరిగినప్పుడు ఈయనే బాధ్యుడు ప్రదీప్ కుమార్ జోషి. అప్పుడు లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఈ పేపర్ లీకేజ్ ద్వారా చాలా నష్టం జరిగింది. ఆయన్నే మళ్ళీ అనేక చోట్ల పంపి ఇప్పుడు నీట్ చైర్మన్గా చేశారు, ఆయన హయాంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రదీప్ కుమార్ జోషిని తక్షణమే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో కాకుండా సుప్రీంకోర్టు జడ్జితోనే న్యాయ విచారణ జరిపించాలా, ఖచ్చితంగా దోషులందరినీ బాధ్యత శిక్షించాలా, కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి, నైతిక బాధ్యత వహించాలని చెప్పి.